చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు 5వ రోజు నాయని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు దేవాలయం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. మంగళవారం భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న భద్రకాళి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నాయని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పల్లకి సేవ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇక్కడ నాయ బ్రాహ్మణ పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం ద్వారా దీన్ని అధ్యక్షుడిగా నాగమల్లి సురేష్ గారు, తర్వాత ఈ సంఘానికి కార్యవర్గానికి అందరికీ కూడా సంతోషంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో పాల్గొన్న సమస్త నాయ బ్రాహ్మణ కుటుంబ పెద్దలకు, కుటుంబ పిల్లలకు అందరికీ కూడా నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నాయ బ్రాహ్మణులో ఒక చైతన్యానికి, ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆలోచనలకు దగ్గరగా ఉండడానికి, దీనికి సహకరించిన భద్రకాళి సంస్థానం యొక్క ముఖ్య ఆచార్యులు శేషాచ